ಸಂಭಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಕಾಲರೂಪೇಣ ಭಗವಾನ್ ಸ್ತೇನಾಯಂ ಕೃಷ್ಣ ಉಚ್ಯತೆ ಕಲಯತಿ ನಿಯತಿ ಸರ್ವಮಿತಿ ಕಾಲಶಬ್ದಾತ್ಮಕ. ಕಲಯತಿ ನಿಯತಿ ಇತಿ ಸರ್ವಂ, ಸರ್ವಮನು ನಿಯಮಿಂಚೇ ಕಾಲಸ್ವರೂಪುಡು. ಅದು ಕೃಷ್ಣಾವತಾರಂ ಪರಿಶೀಲಿಸಂಡಿ. ఒక కాలస్వరూపుల్లాగే ఎవడికి ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా ఇవ్వాలో ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు పరమాత్మ. పరిశీలించారా? దుష్టుల్ని ఎలా, శిష్టుల్ని ఎలా, ఎవడికి ఏది ఇవ్వాలో కర్మఫలం ఇచ్చినట్టు వెళ్ళిపోతాడు. కర్మఫల ప్రదాత ఎవడికి ఇస్తున్నాడు వాడి భావంతో తాదాత్మ్యం చెందడు. అని కృష్ణ పరమాత్మ ఏమి అంటనట్టే ఎవరిని ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ కాలస్వరూపాన్ని అలా చూపించాడు. అర్థమయ్యేటట్టు చెప్పాడు అర్జునుడికి. కాలోస్మి లోకక్షయకృత్ అని చక్కగా తనను తాను ప్రకటించుకున్నాడు. ఇంత దివ్యమైన అర్థములు కలిగినటువంటి కృష్ణనామాన్ని నిరంతరం స్మరించుకోవడానికి ఒక భాగవతోత్తముడు ఒక మూడు నాలుగు నామ అర్థాలతో ఒక శ్లోకం రచించారు కృష్ణనామాన్ని. అదొక్కసారి అనుకుందాం. నమామి సచ్చిదానందం భక్తాన్ స్వాత్మనికర్షకం కృష్ణం నవఘనశ్యామం భక్త పాపాదికర్షణం. మామూలు స్థుతిలో ఉంది కదా, లేకపోతే సచ్చిదానంద రూపాయి విశ్వోత్పత్తి ఆది హేతవై కూడా మామూలుగానే కనబడుతుంది. కానీ అందులో ఎంత లోతుందో ఒక్కొక్క వ్యాఖ్యానంతో తెలుస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఒక అనుష్టుప్పుల్లో నాలుగు పదాలు పెట్టారు అనుకోవద్దు. వాళ్ళు అందులో కూడా ఎంత కూరి పెడతారో అర్థం చేసుకోండి. ఇక్కడ నమామి సచ్చిదానందం అర్థం వచ్చిందా? భక్తాన్ స్వాత్మని కర్షకం, భక్తుల్ని తనలోకి లాక్కునేవాడు అంటే ముక్తినిచ్చువాడు. కృష్ణం నవఘనశ్యామం, నల్లని మబ్బువలే ఉన్నటువంటి వాడు. భక్త పాపాదికర్షణ, భక్తుల పాపాలంటే తీసిపారేసేవాడు. అటువంటి కృష్ణనామానికి నమస్కారం చేసుకుంటూ ఇక్కడ గర్గభాగవతంలో ఒక చక్కని మాట ఉంటుంది. నామ్నాం భగవతో నంద కోటీనాం స్మరణే చ యత్ తత్ఫలం లభతే నూనం కృష్ణేతి స్మరణాన్నరః. కోట్ల కొలది విష్ణునామాలు పలికితే ఎంత పుణ్యమో, కృష్ణ అనే రెండు అక్షరాలు ఒక్కసారి పలికితే అంత ఫలితం అండి. ఇంకా కృష్ణేతి సుందరం నామ సుందరం భక్తిదాయకం. కృష్ణ 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 అంటూ ఉంటే పాపములు తొలగి భగవద్భక్తి ఏర్పడుతుంది. ఏమండి నా భక్తి లేదండి ఆ నామం అనలేకపోతున్నానంటే ముందు బాగా అనుభక్తి అది పుడుతుంది. అందుకే నామంపై రుచి కలగాలంటే ముందు నామం అనాలి. నామ నీయడ ప్రేమ రహితులకు నామ రుచి ఏమి తెలుసురా అంటాడు చాలయ్య. కృష్ణ ప్రేమ ఉంటే కృష్ణనామం అనగానే ఒళ్ళు పులకించిపోయి కనులు అశ్రువులు వస్తాయండి. అది వస్తే సిద్ధి వచ్చినట్టు, సిద్ధప్పుడు వచ్చినట్టు. కానీ ఇన్ని మాలు కృష్ణ అనగానే నాకు రాలేదే, అవతల వాడు అంటుంటే విసుగు కూడా వచ్చిందే అంటే ముందు బాగా అనుడు. ఆ పాపం పోయి కృష్ణుడి నామంపై రుచి ఏర్పడుతుంది. అప్పుడు నీకు మాయి జబ్బు దిలినట్లు లెక్క అన్నాడు ఇక్కడ. అది మనం గొప్ప ఉదాహరణతో గతంలో వ్యాఖ్యానించుకున్నాం, గుర్తుందా? అది ఇక్కడ తెచ్చుకోవాలి. కానీ కృష్ణ అనే నామం అంత గొప్పది. ప్రేమగా అంటే చాలండి ఆ కృష్ణనామం. ఒక్క నామంతో ఎంతమంది తరించిపోయారు మహానుభావులు. అందుకు ఆ కృష్ణనామం కోట్ల కొలది విష్ణునామాలతో సమానమైనటువంటిది. అందుకే స్వామి స్వామికి మొత్తం అవతార తత్వం అంతా కృష్ణలో ఉంది. ఇందులో ఈ పనులన్నీ చేశాడు మీరు పరిశీలించారో లేదు. ఒకటి సర్వజగదాకర్షణ, రెండవది తన భక్తులందరినీ లాక్కున్నాడు లోపలికి. ఎక్కడెక్కడ పాపం కనబడిందో దాన్ని తీసిపారేశాడు భూమి మీద. భూమి ఎందున్నట్టు కలుపు మొక్కలు లాంటి పాపాత్ములందరినో తీసిపారేశాడు. ఎన్నో బండరాల్ని పేల్చి పారేశాడు మహానుభావుడు. ఆ పనే చేశాడు ఇక్కడ. ఆ కృష్ణ అనేది అంత గొప్పగా కనబడుతుంది. కాలస్వరూపుడు కృష్ణుడు. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కృష్ణ అనే నామానికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ మంత్రశాస్త్రం కృష్ణ మంత్రాలు చాలా చెప్పింది. శ్రీకృష్ణ శరణం మమ అనే చాలు ఇయ్యాలన్నది ఇక్కడ. శ్రీకృష్ణ శరణం మమ గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకుంటే ఏమవుతావు? మరి నువ్వు మిగలవు, ఆయనలో వెళతావు అంతే. తన పట్టిన వాడిని ఆయన్నే చేసేటువంటి వాడు ఆయన. అందుకే శ్రీకృష్ణ శరణం మమ ఒక్కసారి అందరం కూడా కృష్ణనామకరణోత్సవ సందర్భంగా ఆనందంగా మంత్రాన్ని అనుకుందాం. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. ఇక్కడ స్పష్టంగా
గర్గుడు భాగవతంలో అంటున్నమాట బహూని సంతి నామా అని అనే దగ్గరికి మళ్ళీ వద్దాం. అనేక నామాలు ఉన్నాయా అని పిల్లవాడికి ఏదో ఒకటి పెట్టాను అనుకోకు. కొన్ని అసలు సరిగ్గా అర్థం కాలేదండి నందుడికి. ఎందుకంటే ఈయన ఒకప్పుడు వసుదేవుడి కొడుకు అన్నాడు, ఆ మాట కూడా అన్నాడు ఆయన, అనకపోలేదు. ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజ, ఆ మాట చూడండి, తవాత్మజ నీ కొడుకైన ఈయన ప్రాక్ మొదట వసుదేవుడి కొడుకు అన్నాడు. ఈ మాట నిజానికి ఏమని ఆలోచించాలి, ఆలోచించే లోపల పక్కకి వెళ్ళిపోయింది మాట. ఓ ఏదోలే అన్నాడు మహానుభావుడు అంతే. అక్కడ పక్కన బలరాముడు ఉన్నాడు, ఆయన ఉద్దేశించి ఇన్ని ఉద్దేశించా, అది అనమాట చమత్కారం ఇక్కడ. అలా ఉన్నది. తర్వాత బలరాముడికి కూడా పేరు పెట్టాడు ఈయన, మంచి బలుడు, సుందరుడు కనుక రాముడు. పైగా సంకర్షణుడు ఎలా ఉన్నది పేరు ఇక్కడ, సమ్యక్కర్షణత్వాత్ ఆయన అయ్యాడు. అలాగే ఈయన ఇలా పేర్లు చెప్పి ఈయనున్నాడే ఈయన వల్ల ఏం జరుగుతుందో చెప్తున్నాను విను, జాతకం కూడా చెప్తున్నాడు. ఏషవశ్రేయ ఆధాస్య గోపగోకుల నందన అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథ. ఈయన గోపాలకుల్ని గోకుల్ని ఆనందింపజేస్తాడు, మీ కష్టాలంటే దాటించేస్తాడు, మీకు శ్రేయస్సుని కలిగిస్తాడు. ఎందుకు అవతరించాడు, మీకు శ్రేయస్సుని కలిగిస్తాడు అంటే అర్థమేంటి, ఏషవశ్రేయ శ్రేయస్సు అనగా మోక్షము. ప్రేయస్సు శ్రేయస్సు అని రెండు విషయములు ఉంటాయి. ప్రేయస్సు అంటే ఇహలోకంలో పరలోకంలో మనం ఆశించే సుఖాలు, ఇవి ప్రేయస్సులే తప్ప శ్రేయస్సులు కావు. అవి నువ్వు ఇష్టం అనుకుంటున్నావు కానీ పడవలేని లాభం లేదు. అందుకే ఇహలోక పరలోక సుఖాలకు అభ్యుదయములని పేర్లు, మోక్షానికి నిశ్రేయస్సమని పేరు, దానికే శ్రేయస్సు అనాలి. ఇతడు మీకు శ్రేయస్సుని ఇస్తాడు అన్నాడు అనడంలో తెలిసిపోతుంది దేవిస్తాడు. అంతేకాదు మీకు కష్టమనేది రాకుండా వాటన్నిటిని దాటిస్తాడు. ఇంకేం కావాలండి, బతుకంతా కష్టాలు లేకుండా ఉండడం, తర్వాత మోక్షం రావడం, అంతకంటే ఇంకేం కావాలి. కానీ బ్రతుకులోనే కష్టాలు తొలగిస్తూ మోక్షానుభూతినివ్వడం ఇంకెంత బాగుంటుంది, అది చేసేది కృష్ణ పరమాత్మ మీకు అది చేయబోతున్నాడు అని వివరించి, ఏతస్మిన్ మహాభాగా ప్రీతిం కుర్వంతి మానవాహ, ఇంకో మాట చెప్తున్నాడు, నారయోభివేంత్యేతాన్ విష్ణుపక్షా నివాసురాహ. నారాయణ్ ఆశ్రయించిన దేవతల్ని అసురులు ఏమీ చేయలేకపోయారు, తెలుసు కదా. అదేవిధంగా ఈయనపై ఎవరు ప్రీతి చెంది ఉంటారో వారిని ఎవరూ బాధించలేరు. ఎంత చక్కగా చెప్పారండి, మరొక్కసారి నేను చెప్తున్నాను, నారాయణుని ఆశ్రయించిన వారిని అనగా దేవతల్ని అసురులు ఏమి చేయలేకపోయారు. ఎలాగో ఈ కృష్ణ పరమాత్మపై ఎవరు ప్రీతి పొందుతారో వారిని ఎవరూ బాధించలేరు. ఈ చెప్పడంలో ఆ నారాయణుడు ఈయన అని ధ్వని ఉన్నది. అదేవిధంగా నారాయణ ఆశ్రయించిన వారికి అసురు బాధ ఎలా ఉండదో కృష్ణునిపై ప్రీతి కలిగిన వారిని ఏ శత్రువు బాధించలేడు. శత్రువులు అనగా ఇక్కడ భాష్యంలో మనం తెలుసుకోవాలంటే ద్విధం, బాహ్య అభ్యంతర శత్రువులు మనల్ని బాధించేవాళ్ళు వాళ్ళే. ఎవరైతే కృష్ణస్మరణ చేస్తారో వారికి బాహ్యంలో అభ్యంతరంలో కూడా బాధించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకేం కావాలండి ఇక్కడ, ఇది ఒక అభయం చెప్పాడు గర్గుడు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ కృష్ణానుస్మరణాదేవ పాప సంఘాత పంజరక శతధాభేదమాయాతి గిరిర్వజ్రహతో యథా అన్నాళ్ళు లీలాసుకుడు. పర్వతాలు వజ్రాయుధంతో పిండైనట్లుగా కృష్ణనామస్మరణ చేసేవారి పాప పర్వతాలు పిండైపోతాయి. అటువంటిది, అటువంటి భవ్యమైనది కృష్ణ. అంతేగాని ఏదో చెప్తాళ్ళండి ఎగ్జాజరేషన్ అనుకుంటే పాపం వస్తుంది. ఎంత చెప్పినా కృష్ణనామ మహిమ మనం చెప్పలేము అని అనుభవించవలసినదే ఇక్కడ. అటువంటి దివ్యనామం కృష్ణ అని నామం. ఇంకా ఎన్నో పేర్లు వస్తాయా మీ వాడికని, ఇంకొక్కసారి పరిశీలించండి. ఏ అవతారంలో కూడా కృష్ణావతారాల్లో ఉన్న పేర్లు లేవు. కృష్ణావతారంలో ప్రత్యేకత అవునా లేదా ఆలోచించండి. ఇక్కడ మహా అయితే తండ్రి పేరు బట్టో ఊరి పేరు బట్టో వచ్చిన పేర్లు ఉండొచ్చేమో, కానీ తను చేసిన పనితో తనకు వచ్చినవి ఎన్నున్నాయి పరిశీలిద్దాం అవునా లేదా. కృష్ణ ఇక్కడ నుంచి మీరే వెతకచ్చు, చాలా ఉన్నాయి. దామోదర, గోవింద, మురారి, కేశవ, ఆ మాటకు వస్తే 24 నామాలకి కృష్ణావతార పరంగా అర్థం చెప్పచ్చు. అంతేగాని ఇప్పుడు వచ్చిన పేర్లు అవన్నీ పెట్టారనుకోవద్దు. అని వేదములో ఉన్నటువంటి పేర్లని ఇక్కడికి తీసుకొచ్చి మరొక అర్థం ఇచ్చాడు. ఇక్కడ ఒక అత్యద్భుతమైన రహస్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నామ సంస్కారం, నామ యోగం గురించి తెలుసుకోవాలి ఇక్కడ. కృష్ణావతారం ఆయన పేరంటూ రూపాన్ని తలుచుకుంటూ ఉంటే చాలు ముక్తినిచ్చే అవతారం కనుక, ఏమిటయ్యా నామాలకున్న రహస్యం. ఎప్పుడైనా భగవంతుడు అవతరించినప్పుడు ఆయనకి పెట్టే పేర్లలో రెండు రకాల అర్థాలుంటాయి, లీలార్థం పరమార్థం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లీలార్థం పరమార్థం ఈ రెండు ఉంటాయి. లీలార్థం అంటే అప్పుడు ఆయన అవతరించినప్పుడు ఆ ఉపాధితో చేసిన పని బట్టి చెప్పే అర్థం లీలార్థం. కానీ అవతరించిన వాడు పరమాత్మ కదా, పరమాత్మ పరంగా దానికి అర్థం ఉంటుంది, పరబ్రహ్మ పరంగా ఆ అర్థం పేరు పరమార్థం.
ఈ లీలలో వచ్చిన పేరైతే ఈ లీలకే పరిమితం. పరమార్థం ఉంది గనక సర్వకాలాలకి పరిమితం అది. దాని యొక్క విచిత్రమైనటువంటి శక్తి అది. లీలార్థం ఏంటి ఇందులో? నల్లనివాడు, అది ఉపాధిలో ఉన్నటువంటి లక్షణం. ఘనశ్యామం అంతే, నల్లగా కనబడుతున్నాడు గనక కృష్ణ. పరమార్థం ఏమిటి? సర్వజగదాకర్షకుడు, సచ్చిదానంద ఘనుడు. ఇది పరమాత్మపరమైన అర్థం. కనుక ఒకే నామంలో లీలార్థముతో నల్లనివాడు, పరమార్థంలో పరబ్రహ్మ. దానికో నామం దీనికో నామం కాకుండా ఒకే నామంలో రెండూ చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆ పరబ్రహ్మయే లీలగా ఇలా కనబడ్డాడు కనుక ఆ నామంలో రెండు అర్థాలు ఉన్నాయి. ఎప్పుడైతే నామంలో రెండు అర్థాలు ఉన్నాయో లీలలో కూడా రెండు ఉంటాయి. ఆయన చేసిన లీలలో కూడా అప్పుడు కనబడేటువంటి ఒకనొక లీలతో పాటు శాశ్వతమైన బ్రహ్మతత్వాన్ని చెప్పే పరమార్థం కూడా దాగి ఉంటుంది. అందుకే కృష్ణావతారం రెండింటి యొక్క కలయిక. పరమార్థం లీలార్థం రెండూ చూపించాడు. లీల అంటే ఇప్పటి పని, పరమార్థం ఎప్పుడు ఉన్నది ఇక్కడ, అది గమనించవలసినది. కానీ కృష్ణనామానికి రెండు అర్థాలు తెలుసుకున్నాం గనక కృష్ణుడు అనగానే కేవలం యశోదానందుల యొక్క లేదా దేవకీ వసుదేవుల తనయుడే కాదయ్యా, తత్పూర్వం కూడా ఆయన కృష్ణుడే. అది ఉధృతాసి హివై దేవి కృష్ణేన శతబాహునా అని వేదంలోనే కృష్ణ శబ్దం ఉన్నది ఇక్కడ. మరి ఆ మాటకు వస్తే కృష్ణుడు వేదంలో లేడు. వేదంలో ఉన్నవాడి దిగినప్పుడు వేదంలో ఆయనకున్న పేర్లన్నీ దిగాయి ఆయనతో పాటు. ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ ఆ దిగి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా బయటకు వస్తున్నాయి. అప్పుడు దానికి తగ్గట్టు ఏదో పనిచేస్తాడైనా లీలార్థానికి అది అతుకుతుంది, అక్కడికి వస్తుంది ఆ పేరు. పరమార్థ దృష్టితో వేదంలో ఉంది. కనుక రెండు మనం తెలుసుకుని లీలార్థం తెలుసుకుంటూ లీలను ఆస్వాదిద్దాం, పరమార్థం గ్రహించి కైవల్యాన్ని పొందుదాం. రెండింటికి పనికొచ్చే ఒకనొక అద్భుతమైనటువంటి కృష్ణనామానికి మనం నమస్కారం చేసుకుని తర్వాత ఎన్ని నామాలు రాబోతున్నాయో ఎన్ని లీలలు చేయబోతున్నాడో పరిశీలిస్తూ తస్మా నందాత్మజోయంతే. మొత్తానికి ఈ నందాత్మజుడు ఉన్నాడే ఈయన నారాయణ సమో గుణై, అన్ని నారాయణుడితో సమానమైన గుణములే. శ్రీయాకీత్యానుభవేన గోపాయస్స సమాహిత, ఇతను నారాయణుడితో సముడు. గుణములు కానీ, శోభ కానీ, సంపద కానీ, కీర్తి కానీ, ప్రభావం కానీ ఇవన్నీ విష్ణు సమములే. అటువంటి ఈయన నువ్వు జాగ్రత్తగా చూసుకోనాయనా అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళాడు. అక్కడి నుంచి కృష్ణ లీలలు మొదలవుతున్నాయి. కృష్ణ లీలలు వచ్చేటప్పటికల్లా ఇవన్నీ శ్రద్ధగా వినవలసినవి. ఎందుకంటే మన అనేక రకాల అనువాద గ్రంథాలు, పిట్ట కథలు వీటన్నిట్లు మునిగిపోయాం. అంటే ఒక విధంగా సంతోషించాలేంటంటే భారతీయులకి రామకృష్ణుల కంటే దగ్గరైన వాళ్ళు ఎవరూ లేరు. భారతీయుల గుండె చప్పుడు రామకృష్ణులు, భారతీయుల నాడీ స్పందన రామకృష్ణులు, భారతీయుల రక్త ప్రవాహం రామకృష్ణులు. అవునా కదా చెప్పండి. అందరివాడైన అందరికీ చెందవలసిన సంపద కొందరే దాచు కూర్చుంటే ఎలాగయ్యా, అది అందరికీ పంచాలి. అసలైన సోషలిస్ట్ అండి, అప్పుడే చూపించాడు మహాన్ బాడుకి. అందరికీ అందించడం ఎన్ని రకాలు ఎన్నైనా భావించవచ్చు. అంతేకాదు కృష్ణ లీలలకి ఒకే ఒక్క అర్థంతో వ్యాఖ్యానం చేసుకోవచ్చు మనం. అదేంటంటే పరమాత్మ భావ ప్రకటన. పరమాత్మ భావాన్ని ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు అంటే ఇవి మిరాకిల్స్ అని చప్పట్లు కొట్టడం కాదు, పరమేశ్వర భావం అందులో కనబడుతుంది. అదేమిటి? గోప్యక్కదా చిన్న పృథక్ పృథగూహ్య కృష్ణ ఏత్యైక దైవగదితం ప్రసూతస్తదాగ దృష్ట్వా తదంచత తమేవ నిజాన దృష్ట్వా సర్వాశ్చతా నివవృతుః స్వగృహాన్ సలజ్జాః. అత్యద్భుతమైన శ్లోకం సుఖయోగిందుడు చెప్తుంది. అందుకే మూలంలోకి వెళ్ళిపోయాయి లీలలు చెప్పేటప్పుడు, ఇటు అటు వెళ్ళలేదని. అయితే దీనికి మరింత బలంగా మూల విధేయమైన వాక్యాలు ఏవైనా ఉంటే అక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఒకసారి గోపకాంతలందరూ ఈ పిల్లవాడు అల్లరి చూసి వాళ్ళ అమ్మకి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. అల్లరి తట్టుకోలేక కాదు, ఫిర్యాదు చేయడం కూడా ఒక లీలే. ఆయన ఏ అల్లరి పెట్టకుండా ఒక చోట కూర్చొని వీళ్ళు ఇంకా తట్టుకోలేరు, అదొకటి ఉన్నది. ఆయన అల్లరి పెట్టాలి, అల్లరి పడ్డామని అనిపించాలి, వీళ్ళు కబుర్లు చెప్పాలి, అది ఉత్సాహం. తిన్నగా వెళ్ళి యశోదమ్మకు చెప్పారు, అమ్మ నీ పిల్లవాడు ఇవన్నీ చేశాడని. అవి నవ్వూరుకుందిట, ఎంత చక్కగా చెప్తున్నారు ఇక్కడ. ఏకదా క్రీడమానాస్తే రామాధ్య గోపదారకా, వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ తల్లి దగ్గరికి వెళ్ళి ఏది చెప్పినా నవ్వురుకుంటుందే తప్ప ఏమీ చేయట్లేదు ఆవిడ. పైగా వెళ్ళు, ఏంటి అలా నవ్వుతున్నావు, నీ పిల్లాడు వచ్చి మా ఇంట్లో పాలు వెన్నలు ఇవన్నీ తీసేసుకున్నాడు అంటే నేను ఎలా నమ్మను అన్నది ఆవిడ. ఇది మీ ఇంటికి వచ్చాడంటే ముందు మా ఇంటి నుంచి వెళ్ళాలి కదా, నా కళ్ళ ముందు ఎప్పుడు కనబడుతూనే ఉన్నాడు, మీ ఇంటికి వచ్చాడని నేను ఎలా నమ్ముతాను అన్నది ఆవిడ అక్కడ. ఓ ఇది ఇలా వచ్చావా, లేదమ్మా మేము అబద్ధం ఆడతామా ఏమిటి అంటే సరే తీసుకున్నాడే అనుకో. పిల్లలు అలా తిరుగుతూ ఉంటారని సహజం. పిల్లలు చేతులకు అందేటట్టు పాలు వెన్న ఎవరు పెట్టుకోమన్నారు అన్నది అక్కడ. కానరటే పెంచరటే కటకట బిడ్డలను, నేను మీ వలన కంటి నెయ్యమైన బిడ్డను, బాయట పారవేచిన పాలు మీగడలు చెయ్యి వెట్టకుందురా చిన్ని బిడ్డలు,
మీ ఇల్లు జతనాలు మీరు చేసుకొనక పాయగ దూరేరేలే ప్రతిలేని బిడ్డను అన్నారు. సాటిలేని బిడ్డను ఎంత అందంగా అన్నాడండి అన్నమయ్య. ఇలా అనగానే ఇంక ఇలా లాభం లేదు, ఈసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొద్దాం అనుకున్నట్టు వాళ్ళందరూ. మన ఇంట్లో దొంగతనం చేస్తుంటే పట్టుకొద్దాం. అప్పుడు జరిగిన లీలని చెప్తున్నారు. గోప్య కథ చిన్న పృథక్ పృథగుహ్య కృష్ణ యత్యైక దేవగదితుం ప్రసృతాస్తదాగహ. ఈ శ్లోకం దానికి సంబంధించినది. ఒకసారి గోపకాంతకి వాళ్ళ ఇంట్లో వెన్న దొంగలాడుతున్న కృష్ణుడు కనబడ్డాడు. ఉండి మీ అమ్మకి చెప్తానని ఎత్తుకుని వస్తుందని ఆవిడ ఎత్తుకుని వస్తూ ఉంటే మొత్తం రేపల్లెలో ప్రతి ఇంటి నుంచి ఆ ఇంటి గోపకాంత కృష్ణుడిని ఎత్తుకు దిగుతుంది ఒకేసారి ఏకకాలంలో. అందరూ వెళ్ళి యశోదమ్మ దగ్గర నిలబడ్డారు. అక్కడ యశోదమ్మ ఒళ్ళో ఉన్న కృష్ణుడు వాళ్ళందరినీ పలకరించట. ఇంకేం చెప్తారు అక్కడ, ఈ చేతుల్లో ఉన్న కృష్ణుడు అంతర్ధానమైపోయాడు. ఏమిటయ్యా ఇందులో నవ్వించాడా లేదా, అదే ఆయనకు కావాలి. అది చూసి నవ్వుకోవాలి అందరూ అంతే. ఎందుకయ్యా ఎప్పుడు ఏడుపు ఏడుపు ఏడుపు, నా పాపములను పోగొట్టుము, ఇవన్నీ అంతకన్నా హాయిగా ఆనందించండి ఆ లీలలు స్మరిస్తూ. మీ పాపాలు అవే పోతాయి. నవ్వుకుంటూ ఉంటే ఏడుపు అదే పోతుంది, నన్ను స్మరిస్తూ ఉంటే పాపం అదే పోతుంది అంతే. ఇక్కడ అదే అన్నాడు స్వామి. ఇంకేమున్నది ఇక్కడ, హాయిగా కృష్ణీళ్ళ తన్మయమైపోదాం, అదే ఆయనకి ఇష్టం. నవ్వేరే లేదా, అదే పరమాత్మ సర్వవ్యాపకుడు సర్వ అంతర్యామి అన్ని చోట్ల ఉంటాయంటే హాయ్ తర్వాత ఏమైందంటాం. అర్థమైందా? ఆ భావాన్ని ఇలా చూపించాడంతే. ఇప్పుడు ఈ కథలో ఏం కనబడుతుందంటే ఆయన సర్వవ్యాపకుడు, ఏకకాలంలో అనేక స్థలాల్లో ఉండడం కృష్ణావతారంలో మాత్రమే కనబడే ఒక అద్భుతం. అవునా లేదా? ఏకకాలంలో అన్ని చోట్ల ఉంటాడు అదే చాలు, ఎవడికి వాడే అనిపిస్తాడు, అదే సర్వాంతర్యం. ఏకకాలం అన్ని చోట్ల ఉన్నాడా? అది అందుకే ఒక చోట అవతరించినట్టు కనబడ్డా సర్వస్థలముల యందు ఉండడం అనేది పరమాత్మభావం గనక ఆ పరమాత్మభావాన్ని ప్రకటిస్తూ తిరిగాడు. కానీ ఏ లీలలో ఎక్కడెక్కడ ఎటువంటి పరమాత్మభావాన్ని ప్రకటించడం అనేది మనం అన్వేషించవలసిన అంశం, మనం ఉపాసించవలసిన అంశం. ప్రతి లీల ఆస్వాదిస్తూ అందులో పరమాత్మభావం తెలుసుకోవాలి. అంటే పరమాత్మ ఎలా ఉంటాడు ముందు తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి 9 స్కంధాలు పట్టింది మనకి. ఇక్కడ పరమాత్మ ఎలా ఉంటాడు, సర్వవ్యాపకుడు ఉంటాడు, సర్వరు హృదయాల్లో ఉంటాడు, ఆయన్ని ఎవరు బంధించలేరు, ఒకచోట పరిమిత అయి ఉండడు, అన్ని చెప్పుకున్నాం కానీ అవి ఎక్కడెక్కడ చూపించాడు. ఇలాగండి, అలాగని భాగవతాన్ని మననం చేసుకుంటూ వెళ్తే బ్రతుకు చాలదు. అలా మననం చేసుకుంటూ వెళ్తే మరి బ్రతుకే ఉండదు, ఇంకేం కావాలి ఇక్కడ. అటువంటి రమ్యమైనటువంటి వృత్తాంతములు ఇవన్నీ కూడా. ఈ విధంగా బాల్యలీలలు మనం చెప్పుకుంటూ ఉంటే ఏకదా క్రీడమానాస్తే రామాద్య గోపదారకా కృష్ణో మృదం భక్షితవానితి మాత్రేణ్యవేదయన్. ఒకసారి బలరాముడు తదితర గోపకులు వచ్చి తల్లికి చెప్పారు, అమ్మ మన్ను తిన్నాడు తమ్ముడు అని. ఇక్కడ అని రాగానే వెంటనే సా గృహిత్వా కరే కృష్ణముపాలభ్య హితైషిణి యశోదా భయ సంభ్రాంత ప్రేక్షణక్షమ భాషత. వెంటనే చేత్తో పట్టుకొచ్చి అతని హితం కోరి భయపెడుతూ గట్టిగా అన్నది, కస్మాన్ మృద మదాంతాత్మన్ భవాన్ భక్షితవాన్ రహ వదంతి తావకా ఏతే కుమారాస్తే అగ్రజోప్యయం. ఏ నీకు నోరెప్పుడు నీ కంట్రోల్లో ఉండదా, ఏది పడితే తినేస్తావా, రహస్యంగా మట్టి ఎందుకు తిన్నావు, నీ మంచిని కోరేరు కనుక నీ అన్న పిల్లలందరూ వచ్చి చెప్పారు ఏంటి అని అంటే సమాధానం చెప్తున్నాడు ఇక్కడ, మన్నేటికి భక్షించదు మన్ నియమము లేల నీవు మన్నింపవు నీ అన్న ఇసకులను చెప్పేదరన్నా మన్నేల మరి పదార్థము లేదే. ఎంత అందమైన పద్యాలండి, మన్నేటికి భక్షించదు మన్ నియమము లేల నీవు. ఇలాంటి పిల్లలు చేసి చదివించండి. నేను పద్యాలు చెబితే నోరు వెళ్ళబెడుతున్న తెలుగు పిల్లలు ఉంటున్నారంటే ఆ తెలుగు తల్లుల్ని అనాలండి. ఇక్కడ నోరారా తెలుగు పద్యం చదవలేనప్పుడు ఆ బతుకు బతుకేనా అనిపిస్తుంది. ఇక్కడ ఎంత రమ్యమైన పద్యం అండి. ఇక్కడ చక్కగా సమాధానం చెప్పాడు, నాహం భక్షితవానంబా సర్వే మిథ్యాభిజంసిన ఇది సత్యగిరి గిరస్తర్హి సమక్షం పశ్యమే ముఖం. అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకుంటినో వెర్రినో, ఇంకా నేను చిన్నపిల్లాడినా ఆకలేసిందా పిచ్చివాణ్ణా, నమ్మం చూడకు వీరి మాటలు మది నన్నీవు కొట్టంగ వీరిమ్మార్గంబు ఘటించి చెప్పదరు. ఎందరెన్ని చెప్తున్నా నువ్వు నన్ను శిక్షించట్లేదని వీళ్ళందరూ ఈ ఎత్తు ఒకటి పన్ని నీ దగ్గర అబద్ధమాడారు. కాదేనిన్ మదీయా సుగంధం మాఘ్రాణము చేసిన వచనములు తప్పైన దండింపవే అనగానే నోరు తెరిచాడు ఆయనే. తెరవగానే ఆ తల్లికి దర్శనమిచ్చి ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందని వెంటనే చిన్నపిల్ల అన్నట్లో బ్రహ్మాండములు కనబడ్డాయని ఆగిపోయి తర్వాత గదికి పరిగెడతాం కానీ ఇక్కడ ఆగాలి. శుకుడు ఆపాడు, ఆపి ఆలోచించమని చెప్తున్నాడు. రమ్యమైనటువంటి ఒక పద్యం మరో శ్లోకంలోకి వెళ్ళేటప్పటికల్లా యశోద ఒక భూమిక నుంచి మరో భూమికలోకి ఎలా పరిణామం చెందుతుందో చూపిస్తున్నాడు ఇక్కడ. సా తత్ర దదృశే విశ్వం
ಜಗತ್ಸ್ಥಾಸ್ನು ಚಖಂ ದಿಶಃ ಸಾದ್ರಿದ್ವೀಪಾಬ್ಧಿ ಭೂಗೋ ಭೂಗೋಳಂ ಸವಾಯುವಗ್ನಿಂದು ತಾರಕಂ ಜ್ಯೋತಿಶ್ಚಕ್ರಂ ಜಲಂ ತೇಜೋ ನಭಸ್ವಾನ್ ವಿಯದೇವ ಚ ವೈಕಾರಿಕಾಣಿ ಇಂದ್ರಿಯಾಣಿ ಮನೋಮಾತ್ರ ಗುಣಾಸ್ತ್ರಯಃ. ಆವಿಡ ಏನ್ చేస్తుందో చూడండి. ఇక్కడ మనం అనుకుంటాం బ్రహ్మాండములన్నీ అమలు కనబడుతున్నాయి, కానీ ఇందులో ప్రకృతి తత్వ వివేచనమంతా చేస్తున్నాడు. చూసారా రహస్యములు? ఆ లలితాంగికనుంగని బాలును ముఖమందు జలది పర్వతమును భూగోళ శిఖితరని దశ దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబుల్. ఒక పద్యం అయిపోయింది, కానీ ఇక్కడ తర్వాత మాటలు జాగ్రత్తగా చూస్తే జ్యోతిశ్చక్రం జలం తేజ నభస్వాన్ వియత్ ఏవచ వైకారాణి వైకారికాని ఇంద్రియాణి మనోమాత్ర గుణాస్త్రయ. ఇక్కడ గమనిస్తున్నది ఏమిటంటే, ముందుగా చరాచర జగత్తు, భూగోళం, వాయువు, విద్యుత్తు, చంద్రుడు, నక్షత్రాలు, ద్యులోకం, దిక్కులు, పర్వతాలతో ద్వీపాలతో ఉన్న భూమి, ఇవన్నీ గోచరించడమే కాకుండా నక్షత్ర మండలములు, జలములు, తేజస్సులు, మళ్ళీ వాయువు, ఆకాశం అంటే పంచభూతములు, ఇక ఇంద్రియాభిమానులైన దేవతలు అంటే ఇంద్రియములు, ఇంద్రియాభిమానులైన దేవతలు, అలాగే సమిష్టి చిత్తాభిమాని అయిన హిరణ్య గర్భుడు, సూక్ష్మభూతములు, శబ్దస్పర్శ రూప సగంధములు, సత్వరజస్తమో గుణములు కనబడ్డాయి. గుణాలు కనబడ్డాయి ఏంటండి? ఇవన్నీ కనబడుతున్నాయి. ఎవరి యందు? అది మర్చిపోవద్దు, పరమాత్మ యందు. అంటే మనకి ఇవన్నీ కనబడుతున్నాయి, కానీ ఆయన యందు కనబడట్లేదు. ఇది వచ్చింది ఇక్కడ. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఈ విశ్వ ప్రకృతి తత్వములన్నీ ఆవిడికి గోచరించాయి. 24-25 తత్వములు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఆ తత్వాభిమాన దేవతలతో సహా అవన్నీ ఎవరి యందు గోచరిస్తున్నాయి? పరమాత్మ గోచరిస్తున్నాయి. ముందు గోచరిస్తున్న జగత్తును చూస్తూ ఎవరి యందు గోచరిస్తున్నాయో ఆయన్ని చూస్తున్నది ఆ తల్లి. ఇక్కడ చూస్తున్నప్పుడు ఏం జరిగింది? ఈ అనేకముల యందు ఉన్నవాడు, అనేకములకు అధిష్టానమైన వాడు ఈ స్వామి అని ఎరుక తనకి ఏర్పడుతుంది. ఆ ఎరుక ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అంటే, ఈ తత్వమయమైన ఈ జగత్తంతటిని చూస్తూ, ఈ తత్వములందు అంతర్యామిగా ఉంటూ తత్వాతీతుడై తత్వములకు అధిష్టానమైన ఆత్మతత్వాన్ని దర్శిస్తున్నది. ఆ దర్శనం ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి, విశేషమైన అంశం ఇది ఇక్కడ. ఏ తద్విచిత్రం సహ జీవకాల స్వభావ కర్మాశయ లింగ భేదం. ఏవి ఈ శ్లోకాలకి భావాలు? మొత్తం వేదాంత విషయమంతా ఇక్కడ చెప్పబడుతున్నది. ఇక్కడ గోచరిస్తున్నది జీవుడు, వాడు అజ్ఞానము, కాలము, కర్మలు, కర్మవాసనలు, ఇన్నిటితో కూడినటువంటి ప్రకృతి, ప్రకృతితో తాదాత్మ్యం చెందే జీవులు, ఇవన్నీ కూడా ఆయన నోట్లో చూస్తూ ఇది స్వప్నమా సత్యమా అనుకున్నది. కిం స్వప్న ఏతదుత దేవ మాయా కిం వా మదీయో బత బుద్ధిమోహ అథో అమిష్యేవ మమార్భకస్య యత్కశ్చ నౌత్పత్తిక ఆత్మయోగ. ఆ విశేషములు చాలా చక్కగా అన్నారు. ఔత్పత్తిక ఆత్మయోగ అది ఈ అర్భకుడికి అత్యంత సహజమైన ఒకనొక యోగ సిద్ధియా, లేకనక స్వప్నమా, లేదా ఏదో ఒక దైవీయమైనటువంటి మాయా, దైవీయేషా గుణమయ్యి అటువంటి మాయా. దీన్ని ఒక్కసారి తెలుగులో దింపితే, కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక యున్నదానో యశోదాదేవికానో. అది ఆఖరికి నేను ఫలానా నామము ఫలానా రూపమున్నదాననేనా అని భ్రాంతి కలిగిందట. ఎందువల్లంటే ఆమె చూస్తున్న యొక్క స్థితిని ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది ఒక మిరాకిల్, ఒక వండర్ కాదు, ఒక సత్యావిష్కరణ.